కార్తీక మాసం మొదటి సోమవారం నాగుల చవితి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పూజలు నిర్వహించడంతో రాజమహేంద్రవరం కార్తీక మాసపు కొత్త శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక నగరంగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని ప్రముఖ శివాలయాలకు భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం కావడంతో గోదావరి ఘాట్లలో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యనది స్నానాలు ఆచరించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాజమహేంద్రవరం నుండి మా ప్రతినిధి చెరుకూరి అనిల్ కుమార్ అందిస్తారు.
ఆధ్యాత్మికతకు సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిన పేరు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సంవత్సరం వచ్చే ఏ పండుగ అయినా సరే ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ప్రస్తుతం కార్తీక మాసం ప్రారంభమైన శుభ సందర్భంలో ఎక్కడ చూసినా గానీ మహిళలు భక్తులు పెద్ద ఎత్తున కార్తీక మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాలు సందర్శించుకుంటూ జరుపుకుంటున్నారు ఈరోజు కార్తీక మాసం ప్రత్యేకించి తొలి సోమవారం కావడంతో అందులోనూ నాగుల చవితి రావడం ఎంతో విశిష్టతతో కూడుకున్నది తొలి కార్తీక సోమవారం నాగుల చవితిని తెల్లవారుజామునే భక్తులందరూ కూడా స్నానాలు ఆచరించి పెద్ద ఎత్తున దేవాలయాలకు బారులు తీరారు అలాగే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది గోదావరి స్నాన ఘట్టాలకు చేరుకుని పుణ్య నదీ స్నానాలు ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో గోదావరి నదిలో దీపాలు వదలడం జరిగింది అనంతరం సమీప శివాలయాలు ఎక్కడ చూసినా కానీ భక్తులు బారు తీరి ఉన్నారు గత సంవత్సరం కార్తీక మాసాన్ని కోవిడ్ నిబంధనల వల్ల పెద్ద ఎత్తున జరుపుకోలేకపోయారు ఈ సంవత్సరం కోవిడ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కార్తీక మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి పెద్ద ఎత్తున శివాలయాలకి దర్శనాలకు వచ్చి దీపాలు వెలిగించి అలాగే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అభిషేకాలు అర్చనలు అలాగే ఇదే రోజు నాగుల చవితి రావడంతో శివాలయాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో నాగప్రతిమలకు అభిషేకాలు చేయడం అలాగే సమీపంలో ఉండేటటువంటి పుట్టల్లో పాలు పోసి ప్రార్థించుకోవడం పూజలు నిర్వహించడం చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి ఎంతో విశిష్టత ఉందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి రోజున ప్రత్యేకించి నాగులకు పూజ చేసినట్లయితే ఎటువంటి కాలసర్ప దోషాలు కానీ కుజదోషాలు కానీ ఇలాంటి దోషాలన్నీ తొలగిపోతాయని అందున వివాహం అయినటువంటి వారికి సంతాన భాగ్యం లేని వారికి కూడా ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాము పోసి పూజలు నిర్వహించడం వలన పిల్లలు కలుగుతారనేటటువంటిది కూడా మన పురాణాల్లో పెద్దలు చెప్తూ ఉంటారు రాజమహేంద్రవరం నుంచి చెరుకూరి అనిల్ కుమార్ రీజనల్ బ్యూరో 19 న్యూస్ శ్రీ గురుభ్యో నమః శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం జాంపేట రాజమహేంద్రవరంలో వేయించేసినటువంటి రామలింగేశ్వర స్వామివారు ఎన్నో పూజలు పునస్కారాలు కైగొంటూ ఇక్కడ 140 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో భక్తులు తండోపతండాలుగా వచ్చి అభిషేకాలు పూజలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ స్వామివారి యొక్క నిదర్శనం చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా చాలా బాగా తెలుసు అందులోనూ ఈరోజు కార్తీక మొదటి సోమవారం నాగుల చవితి ఇక్కడ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు
ఎంతో వైభవంగా అభిషేకాలు అన్నీ చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సూర్యకిరణాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పడే సమయంలో దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని భక్తులు నమ్ముతూ ఉంటారు ఆ సూర్యకిరణాలు తొలిపొద్దు సూర్యకిరణాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్ళ మీద పడుతూ ఉంటుంటే చూడడానికి ఎంతో అంగరంగ వైభవంగా ఉంటుంది ఈ కార్తీక సోమవారం అటువంటి నాగుల చవితి రావడం ఎంతో విశిష్టత అలాగే ఈ కార్తీక మాసంలో దీపదానాలు శాలిగ్రామ దానాలు స్వయంపాక దానాలు ఇంకా ఇతరేతర దానాలు ఇస్తే ఎంతో మంచిదని మన పూర్వీకులు చెప్పడం జరిగింది అలాగే అక్కడ కూడా శాలిగ్రామ దానాలు అన్నీ ఇస్తూ ఉంటారు ఆ యొక్క విశిష్టత ఆ యొక్క ఫలితాలు కూడా అనుభవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కార్తీక సోమవారం నాలుగు సోమవారాలు ఒక ఎత్తు అయితే కార్తీక పౌర్ణమి ఒక ఎత్తు కార్తీక పౌర్ణమికి ఇక్కడ ఇక్కడే కాదు అన్ని చోట్ల జ్వాలాతోరణం వెలిగించిన ఒక ఆనవాయి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కూడా రేపు వచ్చే నవంబర్ 18వ తారీఖు